అందరికి నమస్కారం. ఐఎమ్ డాక్టర్ హేమలతా రెడ్డి అంబటి, కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ అట్ డాక్టర్ హేమలతా రెడ్డి న్యూరో స్పెషాలిటీ సెంటర్ పొగతోట నెల్లూరు. అక్టోబర్ 29న వరల్డ్ స్ట్రోక్ డేగా సెలబ్రేట్ చేసుకొని ఈ రోజున బ్రెయిన్ స్ట్రోక్ గురించి అవేర్నెస్ పెంపొందించడానికి చిన్న ప్రయత్నం. అక్టోబర్ 29న ప్రపంచవ్యాప్తంగా బ్రెయిన్ స్ట్రోక్ డేగా సెలబ్రేట్ చేస్తాం. ఎందుకంటే స్ట్రోక్ అనేది మనిషిని అతలాకుతలం చేసేటటువంటి చాలా పెద్ద సమస్య. ఈ సంవత్సరం థీమ్ ఏంటి అంటే బీ గ్రేటర్ దాన్ ద స్ట్రోక్. అంటే స్ట్రోక్ అనేది ఎంత పెద్ద సమస్య అయినప్పటికీ కూడా మనం చిన్నపాటి జాగ్రత్తలు తీసుకొని దాన్ని ప్రివెంట్ చేయగలిగితే వీ క్యాన్ బీ స్ట్రాంగర్ దాన్ ద స్ట్రోక్. బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి అసలు? బ్రెయిన్ స్ట్రోక్ అంటే మెదడుకు వెళ్ళేటటువంటి రక్త నాళాల్లో రక్త ప్రవాహం కనుక సడన్గా ఆగిపోయి మనిషికి మాట్లాడలేకపోవడం, ఒక కాలు చెయ్యి పడిపోవడం, మూతి పక్కకు లాగడం కానీ, కంటి చూపులో మార్పులు కానీ, మాట సడన్గా మాట్లాడలేకపోవడం, బ్యాలెన్స్ తప్పి పడిపోతున్నట్లుండడం, ఇవన్నీ మనం బ్రెయిన్ స్ట్రోక్ కింద అంటాం. అంటే బ్రెయిన్ స్ట్రోక్కి వెళ్ళేటటువంటి రక్త నాళాల్లో రక్త ప్రవాహము ఏదైనా క్లాట్ వల్ల కానీ అట్లా సడన్గా ఆగిపోతుంది. ఇంకొక టైప్ ఆఫ్ స్ట్రోక్ హెమరాజిక్ స్ట్రోక్ అంటుంటాం. ఇదేంటి అంటే బీపీ అట్లాంటివి సడన్గా పెరిగినప్పుడు బ్రెయిన్లో ఉన్నటువంటి ఆ రక్త నాళాలు చిట్లి వచ్చేదాన్ని హెమరాజిక్ స్ట్రోక్ అంటుంటాం. ఇవి కాకుండా ఇంకొన్ని స్ట్రోక్స్ వీనస్ స్ట్రోక్స్ అని, అంటే బ్రెయిన్కి బ్రెయిన్ నుంచి తీసుకెళ్లే ఈ వీన్స్ అనేటటువంటి రక్తనాళాల్లో ఉన్న పూడికలు ఉంటే సివిటి అంటాం, కార్టికల్ వీనస్ సైనస్ థ్రాంబోసిస్. వీటిల్లో కూడా మనం స్ట్రోక్స్ చూస్తూ ఉంటాం. ఇంకొక కేటగిరీ కార్డియో ఎంబోలిక్ స్ట్రోక్స్. ఈ మధ్య హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారు. ఈ గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి ఏంటంటే గుండెలోని గోడల్లో ప్రాబ్లం వల్ల కానీ, లేకపోతే గుండె కొట్టుకోవడంలో ఇబ్బందులు ఉండడం వల్ల గుండెలో చిన్న క్లాట్స్ ఫామ్ అయ్యి అవి మెదడుకు వెళ్ళి దాని ద్వారా బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. అది కార్డియో ఎంబోలిక్ స్ట్రోక్ అంటాం. ఎక్కువగా మనం చూసేది ఫస్ట్ చెప్పుకున్నది ఇష్కీమిక్ స్ట్రోక్స్. మెదడులోనే అక్కడ వరకు రక్తం గూడు కట్టేసేసి వచ్చేవి. మిగిలినవి హెమరాజిక్, వీనస్ స్ట్రోక్స్, కార్డియో ఎంబోలిక్ స్ట్రోక్స్. ఇవి బ్రెయిన్ స్ట్రోక్స్. వీటి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే ఇందాక మనం చెప్పుకున్నట్లు కాలు చెయ్యి ఇబ్బంది, చూపు ఇబ్బంది, ఇవన్నీ గుర్తుపెట్టుకోవడానికి చిన్న న్యూమోనిక్ అండి. ఇది అందరూ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ప్రతి సంవత్సరం బ్రెయిన్ స్ట్రోక్ గురించి అవేర్నెస్ పెంచడానికి ఎన్ని ప్రయత్నాలు జరుగుతున్నా కూడా స్ట్రోక్ నంబర్ అనేది ఇంకా మనకి తగ్గట్లేదు. చాలామంది దీని బారిన పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 160 లక్షల మందికి బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. దానిలో 60 లక్షల మంది వరకు చనిపోతున్నారు. 50 లక్షల మంది వరకు కాలు చెయ్యి పెరాలసిస్ అట్లానే ఉండిపోయి వైకల్యంతో బాధపడుతూ ఉన్నారు. మన దేశంలో అయితే 10 లక్షల మందిలో 15 మందికి స్ట్రోక్ వస్తూ ఉంది. సో మనం స్ట్రోక్ని ముందుగానే కనుక గుర్తించి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే అంగవైకల్యాన్ని కూడా తగ్గించవచ్చు. కాబట్టి ఈ స్ట్రోక్ సింప్టమ్స్ అనేవి మనం కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. దానికి చిన్న న్యూమోనిక్ బీ ఫాస్ట్, BEFAST. బీ అంటే బ్యాలెన్స్ తప్పడం, ఉన్నట్లుండి పడిపోతున్నట్లు అనిపించడం. ఈ అంటే ఐస్, కంటి చూపులో మార్పులు. ఎఫ్ అంటే ఫేస్, మూతి ఒక పక్కకు పోవడం. ఏ అంటే ఆమ్, ఒక కాలు చెయ్యి ఏమన్నా చచ్చుగా అనిపించడం. ఎస్ అంటే స్పీచ్, మాట తడబడడం కానీ, మాట అసలు మాట్లాడలేకపోవడం కానీ ఇవన్నీ. టీ అంటే టైం. ఇది ఇంపార్టెంట్ కింద ఎందుకు పెట్టారంటే 4.5 అవర్స్ అనేది మనకి గోల్డెన్ పీరియడ్. పేషెంట్ కనుక 4.5 గంటల లోపల హాస్పిటల్కి రీచ్ అయినట్లయితే మనకి ఆల్టెప్లేజ్, టెనెక్టెప్లేజ్ లాంటి థ్రాంబోలైసిస్ ఇంజెక్షన్స్ ఇచ్చామంటే చాలామందిలో వాళ్ళకు వచ్చిన సింప్టమ్స్ని, కాలు చెయ్యి పెరాలసిస్ని ఇమీడియట్గా నార్మల్ చేయొచ్చు, లేదంటే వీలైనంత ఫాస్ట్గా వాళ్ళకి నార్మల్ అయిపోతాయి. కాబట్టి స్ట్రోక్ సింప్టమ్స్ని బీ ఫాస్ట్ రూపంలో అందరూ గుర్తుంచుకోవాలి. ఇవి స్ట్రోక్ లక్షణాలు. స్ట్రోక్ వచ్చిన తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే 2-3 రోజులు ఇంటి దగ్గరే ఉండి తర్వాత హాస్పిటల్కి రీచ్ అవుతున్నారు.
ఆ తర్వాత కూడా సరైన వైద్యం తీసుకోవట్లేదు. ఆ తర్వాత రికవరీ అవ్వడానికి కూడా స్టాటిన్స్, యాంటీప్లేట్లెట్స్ లాంటి మందులతో పాటు ప్రాపర్ ఫిజియోథెరపీ చేయించుకోవడం, ఎక్సర్సైజెస్ చేయడం ఇవి కనుక చేసినట్లయితే అంగవైకల్యం అనేది ఎక్కువ రాకుండా మనం పేషెంట్కి ఇండిపెండెంట్ లైఫ్ అనేది ఇవ్వచ్చు. చాలామంది ఏం చేస్తారంటే టాబ్లెట్స్ వరకు వేసుకుంటూ ఉంటారు, కానీ ఆ పెరాలసిస్ ఉన్న కాలు చేయికి సంబంధించిన ఎక్సర్సైజులు చేయడం కానీ ఏమి చేయట్లేదు. ఈ రీహాబిలిటేషన్ అనేవి కంపల్సరీగా ఇట్స్ ఏ కాంబినేషన్ థెరపీ. ఓన్లీ టాబ్లెట్స్ వల్ల మనకి పేషెంట్ మళ్ళీ మామూలుగా నడవడం అనేది కష్టం మనకి. ఇంకా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన పేషెంట్ ఫస్ట్ హాస్పిటల్కి వచ్చినప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ అని ఎలా ఐడెంటిఫై చేస్తాం అంటే, పేషెంట్ హాస్పిటల్కి వచ్చినప్పుడు సింప్టమ్ అసెస్మెంట్తో పాటు ఫస్ట్ ఒక సీటీ కానీ ఎంఆర్ఐ కానీ చేయడం జరుగుతుంది. దానిలో మనకి ఇష్కీమిక, హెమరాజిక ఇట్లాంటివి తెలుస్తుంది. దాన్ని బట్టి ఇష్కీమిక అయితే మనం థ్రాంబోలైసిస్ అనేది చేయవచ్చు. ఈ థ్రాంబోలైసిస్ అనేది చేయడానికి మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేవి ఉంటాయి. అంటే ఏ కండిషన్కి ఇస్తే మనకి రిస్క్ కంటే బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది అనేది అసెస్ చేయాల్సి ఉంటుంది. ఈ థ్రాంబోలైసిస్ ఇంజెక్షన్ ఇవ్వడానికి కొన్ని రిస్క్లు ఏంటి అంటే అధిక రక్తస్రావం అవ్వడం. అంటే మనం ఇచ్చే ఇంజెక్షన్ అక్కడున్న క్లాట్ని కరిగించడానికి ఇస్తున్నాం, కానీ ఇది మనం వీన్లోంచి ఇచ్చినప్పుడు బాడీలో ఎక్కడ మనకి క్లాట్స్ ఉన్నా అవి కూడా కరిగిపోతాయి. అందుకని ఈ మధ్య రీసెంట్గా సర్జరీస్ అయిన వాళ్ళకి, 3 నెలల లోపల యాక్సిడెంట్స్ అయిన వాళ్ళకి, ఈ మధ్యనే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి ఇట్లా అంటే ఒక లిస్ట్ ఆఫ్ కాంట్రాఇండికేషన్స్ అనేవి ఉంటాయి. ఇవి చూసుకొని మనం పేషెంట్ ఫిట్ అవుతాడా లేదా థ్రాంబోలైసిస్కి అనేది అసెస్ చేసుకొని ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకొన్ని రిస్క్స్ ఏంటంటే, మరీ పెద్ద సైజ్ క్లాత్స్ ఉన్నా కూడా ఈ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు తీవ్ర రక్తస్రావం అవ్వడం, ఇది కూడా వన్ ఆఫ్ ద అసెసింగ్ ఫ్యాక్టర్ మనకి. దీంతోపాటు పేషెంట్కి ఉండే షుగరు, బీపీ అవన్నీ కరెక్ట్గా కంట్రోల్లో పెట్టడము, హార్ట్ కండిషన్ కానీ కిడ్నీ కండిషన్స్ కానీ ఏమన్నా ఉంటే అవి చూసుకోవడం, ఇట్లాంటివి చూసుకోవాల్సి ఉంటుంది. కొంతమందికి మాత్రం ఇది బాగా పెద్ద క్లాట్ అయినప్పుడు పేషెంట్కి స్పృహ అనేది కూడా తక్కువ అవుతుంది, మెదడులో ఒత్తిడి ఎక్కువ అయ్యి ఊపిరి తీసుకునే నరాలు కూడా ఎఫెక్ట్ అవ్వాల్సిన కండిషన్ వరకు వెళ్తారు. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే కొన్నిసార్లు సర్జరీ అనేది చేస్తాం, ఫ్రాంటో టెంపరోపెరైటల్ క్రేనియెక్టమీ అని. అంటే స్కల్ ఒక చిన్న ఎముక ఫ్లాప్ని తీసి ప్రెషర్ని తగ్గించి కొన్ని వారాల తర్వాత మళ్ళీ పెట్టే సర్జరీ కూడా కొంతమందికి చేస్తాం. ఇవి కాకుండా కొంతమందికి మెకానికల్ థ్రాంబెక్టమీ అని ఇంటర్వెన్షన్ కూడా చేస్తాం. ఇందాక మనం చెప్పుకున్నట్లు గోల్డెన్ పీరియడ్ అనేది 4.5 గంటల సేపు ఉంటుంది. అది దాటిన తర్వాత క్లాట్ అనేది గట్టి పడిపోతుంది. ఈ ఇంజెక్షన్ తోటి అది కరిగే అవకాశాలు అనేవి మనకి తక్కువ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేస్తామంటే మనం లైన్లో నుంచి వెళ్ళి అక్కడున్న క్లాట్ని మనం రిమూవ్ చేస్తాం, స్టెంట్ రిట్రీవర్స్ అని ఇట్లాంటి పరికరాలతోటి అట్లా రిమూవ్ చేస్తాం. దీన్ని మెకానికల్ థ్రాంబెక్టమీ ప్రొసీజర్ అంటుంటాం. ఇవి కాకుండా అంటే తర్వాత పేషెంట్స్ ఏం చేస్తారంటే ట్రీట్మెంట్లో బ్రెయిన్ స్ట్రోక్ నుంచి రికవర్ అయిపోయిన తర్వాత 2-3 నెలల తర్వాత మందులు వాడడం ఆపేస్తుంటారు. దానివల్ల ఏమవుతుంది, సెకండ్ టైం స్ట్రోక్, థర్డ్ టైం స్ట్రోక్ ఇట్లా రిపీటెడ్ స్ట్రోక్స్ తోటి మళ్ళీ వచ్చి అడ్మిట్ అవుతూ ఉంటారు. సో పేషెంట్స్ ఏంటి అంటే స్ట్రోక్ ఇంకా తగ్గిపోయింది కదా అని మందులు ఆపేయడం కరెక్ట్ కాదు. బ్లడ్ థిన్నర్స్ అంటాం, యాంటీప్లేట్లెట్స్, స్టాటిన్స్ అంటే రక్తనాళాల్లో మళ్ళీ పూడికలు రాకుండా ఉండేటటువంటి మందులు అనేవి జీవితకాలం పాటు వీళ్ళు వాడాల్సి ఉంటుంది. దాంతోపాటు ఈ రిస్క్ ఫ్యాక్టర్ కంట్రోల్ అనేది కూడా ఇంపార్టెంట్. బీపీ కరెక్ట్గా కంట్రోల్లో పెట్టుకోవడం, షుగర్ కంట్రోల్లో పెట్టుకోవడం, కొలెస్ట్రాల్ లెవెల్స్ సరి చూసుకోవడము, వెయిట్ మరీ ఎక్కువ ఉంటే ఆప్టిమంగా పెట్టుకోవడం, నిద్ర సరిగ్గా పోవడం, ఆల్కహాల్ స్మోకింగ్ లాంటి హ్యాబిట్స్ని కంట్రోల్ చేసుకోవడం, ఇవన్నీ చేసుకుంటే మళ్ళీ సెకండ్ టైం, థర్డ్ టైం స్ట్రోక్ అనేది రాకుండా ఉంటుంది. స్ట్రోక్ వచ్చిన తర్వాత ఈ మందులు వాడుతున్నా కూడా రిపీటెడ్గా స్ట్రోక్స్ వస్తున్నాయి. ఇది మెయిన్ థింగ్ ఏంటి అంటే స్ట్రెస్ వల్ల.
స్ట్రెస్లో మనకి మెటబాలిజం అనేది మారిపోతుంది. ఈ లిపిడ్ మెటబాలిజం అనేది మారినప్పుడు మనకి ఎథెరోస్క్లెరోసిస్ అనేది పెరుగుతుంది. సో ఈ స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోవడం కూడా వన్ ఆఫ్ ద క్రూషియల్ థింగ్ మనకి. ఇంత అవేర్నెస్ రైజ్ అవుతున్నా కూడా స్ట్రోక్ కేసులు అనేవి బాగా పెరుగుతున్నాయి. దట్టు మనకి యంగ్ పేషెంట్స్లో బాగా పెరుగుతున్నాయి. ఎందుకు ప్రతి సంవత్సరం బ్రెయిన్ స్ట్రోక్ గురించి ఇలా అవేర్నెస్ అవేర్నెస్ అని ఇంతలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది అంటే, స్ట్రోక్ అనేది మిగిలిన సమస్యలాగా కాదు. ఇది అప్పటి వరకు నడుస్తూ యాక్టివ్గా ఉన్న ఒక మనిషిని బెడ్ రిడన్ చేసేటటువంటి పెద్ద సమస్య. అప్పటి వరకు జాబ్ చేసుకుంటూ ఒక ఇండిపెండెంట్ యాక్టివ్ లైఫ్ లీడ్ చేసేవాళ్ళు మంచానికే పరిమితం అయిపోతారు. పెళ్ళి అవ్వాల్సిన వాళ్ళు దీనివల్ల పెళ్ళి ఆగిపోయిందని, పెళ్ళి అయిన వాళ్ళకి ఫ్యామిలీ బ్రేక్ అయిందని, విడాకులు అయ్యాయని, దానివల్ల పిల్లలు ఇబ్బంది పడుతున్నారని, ఎర్నింగ్ మెంబర్కి స్ట్రోక్ వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కూడా అన్నీ తారుమారైపోయి వాళ్ళ ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ట్ అవ్వడం, పిల్లల ఎడ్యుకేషన్ ఎఫెక్ట్ అవ్వడము, ఇట్లాంటివన్నీ. అంటే స్ట్రోక్ అనేది మతిమరుపు వ్యాధి, పార్కిన్సన్ వ్యాధి వీటిలాగా చివరి దశలో వచ్చే వ్యాధి కాదు. ఇప్పుడు 25 ఏళ్ళ వాళ్ళు, 30 ఏళ్ళ వాళ్ళు, 40 ఏళ్ళ వాళ్ళు, చాలా చిన్న వయసు వాళ్ళు, అంటే యాక్టివ్ లైఫ్ లీడ్ చేసేటటువంటి పాపులేషన్ అంతా కూడా మనకి ఈ స్ట్రోక్ బారిన పడుతున్నారు. దానివల్ల వాళ్ళ లైఫ్ అనేది చాలా డ్రాస్టిక్గా మారిపోతుంది. వీళ్ళకి స్ట్రోక్ వస్తుందా అని మనం ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళకి కూడా స్ట్రోక్ అనేది వస్తుంది. వన్ గుడ్ థింగ్ ఏంటంటే మనకి ఇప్పుడు స్ట్రోక్కి ఈ ఆల్టిప్లేస్ ఇంజెక్షన్స్ అందుబాటులో ఉండడం, మెకానికల్ థ్రాంబెక్టమీ లాంటి ప్రొసీజర్స్ సక్సెస్ఫుల్గా అవ్వడం. సో స్ట్రోక్ సింప్టమ్స్ని మనం గుర్తుపెట్టుకొని ఇమీడియట్గా ఐడెంటిఫై చేసి ప్రాపర్ ట్రీట్మెంట్ ఆన్ టైమ్ తీసుకోవడం అనేది కనుక చేస్తే వీ కెన్ బి గ్రేటర్ దాన్ ద స్ట్రోక్. ఈ మధ్య కొన్ని స్ట్రోక్ కేస్ సినారియోస్, అంటే స్ట్రోక్ ఇలా కూడా రావచ్చా అనేటట్లు మనకి స్ట్రోక్ వస్తున్నాయి. మనిషి ఇంట్లో కళ్ళు తిరిగి సడన్గా పడిపోయారు, అప్పటి నుంచి ఏం మాట్లాడట్లేదు అనేసి హాస్పిటల్కి వచ్చారు. వచ్చిన తర్వాత స్కాన్ చేస్తే స్కాన్ నార్మల్గా ఉంది. అంటే వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోయిన వెంటనే 15 నిమిషాల్లోనే హాస్పిటల్కి వచ్చేసారు. ఇమీడియట్గా స్కాన్కి షిఫ్ట్ చేయడం జరిగింది. బ్లడ్ టెస్ట్లు, ఈసీజీ, 2D ఎకో, స్కాన్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి. కానీ పేషెంట్ మాట్లాడట్లేదు. అందరూ ఇంకా పేషెంట్ ఇంట్లో వాళ్ళ మీద అలిగి మొండి పట్టు పట్టారేమో, మాట్లాడట్లేదు అన్నట్లు డిస్కస్ చేస్తున్నారు. బట్ నేను వెళ్ళి కేసు చూసిన తర్వాత మై ఫస్ట్ థింగ్ డయాగ్నోసిస్ వాజ్ ఇట్ కెన్ బి హైపర్ అక్యూట్ స్ట్రోక్. మాట భాగంలో ఏమైనా హైపర్ అక్యూట్ స్ట్రోక్ ఉండి మాట్లాడట్లేదు అని ఇమీడియట్గా థ్రాంబలైజ్ చేయడం జరిగింది. థ్రాంబలైజ్ చేసిన వెంటనే పేషెంట్ మాట్లాడడం మొదలుపెట్టారు. అంటే పేషెంట్కి మాటకు సంబంధించిన భాగంలో మాత్రమే క్లాట్ వచ్చి ఇట్లా స్ట్రోక్ లాగా మేనిఫెస్ట్ అయింది పేషెంట్కి. ఇంకొకటి, ఒక పేషెంట్ సడన్గా నాకు రోడ్డు లంపీ బంపీగా ఉంది, 1-2గా కనిపిస్తున్నాయి సడన్గా అని వచ్చారు. వచ్చిన తర్వాత ఎగ్జామినేషన్ చేస్తే అతనికి ఒక భాగం, అంటే కంటి చూపులో ఒక భాగం కనిపించట్లేదు. అది అతను కంట్లు కనిపించట్లేదు అనేది ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. ఈ హెమియనోపియాస్ కూడా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇట్లా ఎగుడు దిగుడుగా కనిపించడం, ఇట్లాంటివి చెప్తూ ఉంటారు. ఆ కేసు కూడా మేము థ్రాంబలైజ్ చేసిన కొన్ని డేస్ లోపలే విజన్ మళ్ళీ నార్మల్ అవ్వడం అనేది జరిగింది. ఇంకొక కేసు, ఇది ఏంటి అంటే పేషెంటు జస్ట్ బాగా నడిచేవాళ్ళు ఇప్పుడు సరిగ్గా నడవట్లేదు, పడిపోతున్నారు, బ్యాలెన్స్ ఒక్కటే ఇష్యూ అన్నట్లు వచ్చారు మనకి. దీనిలో ఏంటి అంటే పేషెంటు కాళ్ళల్లో శక్తి అన్నీ బాగున్నాయి, మాట మూతి అన్నీ బాగున్నాయి, కానీ ఇదేంటంటే జస్ట్ బ్యాలెన్స్ ప్రాబ్లం. ఇది కూడా ఏంటంటే సెరెబెల్లార్ స్ట్రోక్ స్కాన్లో దీన్ని కూడా థ్రాంబలైజ్ చేసిన తర్వాత పేషెంట్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫైన్. సో స్ట్రోక్ అనేది మనకి ఎలాగైనా రావచ్చు.
ఏ సింప్టమ్స్ అయినా సడన్గా స్టార్ట్ అయ్యాయి, ఏదైనా సరే మాట ఇబ్బంది, చూపు ఇబ్బంది, కాలు చేతుల్లో ఇబ్బంది, కానీ ఏదైనా మనకి సడన్గా స్టార్ట్ అయింది అంటే అది బ్రెయిన్ స్ట్రోక్ అవ్వచ్చు. అంటే బ్రెయిన్ స్ట్రోక్ మనకి ఏ భాగంలో క్లాట్ ఉంది అనే దాన్ని బట్టి మనకి దాని లక్షణాలు చూపిస్తూ ఉంటాయి. పేషెంట్ అయితే ఓన్లీ చెయ్యి కొట్టుకుంటుంది అని ఫిట్స్తో వచ్చారు. చెయ్యి అతనికి ఏంటంటే చెయ్యి లైట్గా వీక్నెస్ ఉండి అతను షుగర్ పేషెంట్, హై షుగర్స్ కూడా యాడ్ అవ్వడం వల్ల చెయ్యి కొట్టుకునేటట్లు ఫిట్స్ లాగా వచ్చింది మనకి. సో స్ట్రోక్ అంటే మనకి కాలు చెయ్యి పెరాలసిస్ రావాలి, మనిషి నడవలేకపోవాలి అనేది అదొక్కటే కాదు, స్ట్రోక్ అనేది ఎలాగైనా వస్తుంది. ఇంకొకటి, స్ట్రోక్ని మనం అసెస్ చేయడానికి అంటే ఈ మధ్య చిన్న వయసు వాళ్ళందరికీ వస్తుంది, స్ట్రోక్ని ముందే కనుక్కోవచ్చా, మా నాన్నగారికి ఉంది ఇట్లా అని కొంతమంది అప్రోచ్ అవుతూ ఉంటారు. వీళ్ళకి ఏంటంటే బ్లడ్ కోయాగ్యులేషన్ టెస్ట్లని కొంతమందికి హోమోసిస్టీన్ లెవెల్స్, ఇవి చాలా రేర్గా, ఇవి కాకుండా కామన్గా చేసేవి కెరోటిడ్ వర్టిబ్రల్ డాప్లర్ అని ఒక టెస్ట్, అంటే మెదడుకు వెళ్ళేటటువంటి రక్తనాళాల్లో ఏమన్నా ఎథెరోస్క్లీరోటిక్ ప్లాక్స్, పూడికలు ఏమైనా ఫామ్ అయి ఉన్నాయా అసెస్ చేయడానికి ఒక టెస్ట్, బ్రెయిన్ స్కాన్ విత్ బ్రెయిన్ యాంజియోగ్రామ్ ఇంక్లూడ్ అయ్యేటట్లు ఒక టెస్ట్, ఈసీజీ 2D ఎకో లాంటివి, అంటే కార్డియో ఎంబోలిక్ స్ట్రోక్స్లో కూడా మనం చూస్తూ ఉంటాం పెరాలసిస్ అనేది. ఇవి కనుక చేసుకున్నట్లయితే రిస్క్ ఆఫ్ స్ట్రోక్ ఇప్పట్లో ఉందా లేదా అనేది మనం అసెస్ చేసుకొని ప్రివెన్షన్ చేసుకోవచ్చు. దీంతోపాటు స్ట్రోక్కి కారణమైనటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్, షుగర్ టెస్ట్లు, బీపీ టెస్ట్లు, కొలెస్ట్రాల్ టెస్ట్లు ఇట్లాంటివి కూడా చేసుకుంటే మనం స్ట్రోక్ని రాకుండా ముందే ప్రివెంట్ చేయవచ్చు. వీ కెన్ బి గ్రేటర్ దాన్ ద స్ట్రోక్. స్ట్రోక్ అనేది ఇట్స్ ఎ బిగ్ థింగ్ యాక్చువల్లీ. ఇందాక మనం చెప్పుకున్నట్లు ఒక లైఫ్ని తారుమారు చేసేటటువంటి చాలా పెద్ద సమస్య. మనం ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ని కంట్రోల్ చేయడం, టెస్టులు చేసుకొని ముందే అసెస్ చేసుకోవడము, వచ్చినప్పుడు ఇమీడియట్గా హాస్పిటల్కి రీచ్ అయ్యి వెంటనే థ్రాంబోలైసిస్ లాంటి ట్రీట్మెంట్లు తీసుకోవడం ద్వారా స్ట్రోక్ని మనం వీ కెన్ డిఫీట్ ద స్ట్రోక్, వీ కెన్ బి గ్రేటర్ దాన్ ద స్ట్రోక్. అలానే వీనస్ స్ట్రోక్స్ అనేవి కూడా ఎక్కువ చూస్తున్నామండి. నెల్లూరు లాంటి సముద్ర తీర ప్రాంతాలు, కోస్టల్ క్లైమేట్స్లో మనకి వీనస్ క్లాట్స్, సెరిబ్రల్ వీనస్ సైనస్ థ్రాంబోసిస్ అంటాము, అంటే రక్తం చిక్కబడి వచ్చేటటువంటి స్ట్రోక్స్ అనేవి కూడా ఈ మధ్య ఎక్కువ కనిపిస్తున్నాయి. చదువుకునే పిల్లల్లో, జాబ్ చేసే వాళ్ళల్లో, సాఫ్ట్వేర్ వాళ్ళల్లో, ఎస్పెషల్లీ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళల్లో, ప్రెగ్నెన్సీ పోస్ట్మార్టంలో అండి. ప్రెగ్నెన్సీ అనేది మనకి రక్తం కొంచెం చిక్కబడేటటువంటి బాడీ కండిషను, ప్రెగ్నెన్సీ తర్వాత కూడా. ప్రెగ్నెన్సీ తర్వాత ఇంకొక థింగ్ ఏంటంటే వీళ్ళకి వాటర్ ఇంటేక్ అనేది చాలా తక్కువ ఇస్తారు ఫ్యామిలీ పేషెంట్ అటెండర్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. సో వీటిల్లో కూడా మనం వీనస్ స్ట్రోక్స్ అనేవి చూస్తూ ఉంటాం. దీనికి కూడా ఏంటంటే పేషెంట్కి ఆ క్లాత్స్ అనేవి కంప్లీట్గా కరగడానికి కొన్ని మ్యాక్సిమం కండిషన్స్లో 6 నెలలు, కొంతమందికి జీవితాంతం కొన్ని మందులు వాడాల్సి ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని మంత్స్ వాడి ఆపేస్తున్నారు, దానివల్ల అది రికరెన్స్ అనేది వస్తూ ఉంటుంది. వీనస్ దీనికి మనం యాంటీకోయాగ్లెన్స్ అనేవి ఇస్తూ ఉంటాం. ఇవి కాకుండా కొంతమందికి హోమోసిస్టీన్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల వీటి వల్ల కూడా చూస్తూ ఉంటాం. ఇవి కాకుండా కొన్ని కండిషన్స్, అంటే రక్తనాళాల్లో మార్పులు, జన్యుపరంగా కొన్ని సమస్యలు, వీటి వల్ల కూడా బ్రెయిన్ స్ట్రోక్స్ అనేవి అరుదుగా చూస్తూ ఉంటాం మనం. ఇవి కాకుండా ఇంకా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే హెమరాజిక్ స్ట్రోక్స్. ఈ మధ్య ఇంతకు ముందు కంటే కూడా హెమరాజిక్ స్ట్రోక్స్ అనేవి ఎక్కువ ఉంటున్నాయి. దీనికి కారణం ఏంటంటే బీపీ మందులు సరిగ్గా వేసుకోక బీపీని కంట్రోల్లో పెట్టుకోకపోవడం ఒకటి. దీనివల్ల సడన్గా బీపీ పెరిగినప్పుడు మనకి ఇంట్రా సెరిబ్రల్ హెమరేజ్ అంటాం. ఇది ఎక్కువగా ఈ మధ్య ఓన్లీ హెడ్ఏక్ లాగా ప్రెజెంటేషన్ తోటి కూడా చూస్తూ ఉన్నాం మనం. కార్డియో ఎంబోలిక్ స్ట్రోక్స్, కార్డియో ఎంబోలిక్ స్ట్రోక్స్ వీళ్ళు కూడా యాంటీకోయాగ్లెన్స్ అనేవి రెగ్యులర్గా వాడాల్సి ఉంటుంది. ఇవి కనుక వాడినట్లయితే గుండెలో ఈ ఛాంబర్స్లో మనకి క్లాట్ ఫార్మేషన్ అనేది లేకుండా ఉంటుంది.
కార్డియో ఎంబోలిక్ స్ట్రోక్స్ వాళ్ళు గుండెకి సంబంధించిన మందులతో పాటు ఈ ట్రీట్మెంట్ కూడా కంటిన్యూ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి కాకుండా అంటే మనకి చాలా రేర్గా చూసే స్ట్రోక్స్లో కొన్ని, సో బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా ప్రివెంట్ చేయడం అనేది బెస్ట్ థింగ్ మనకి. అంటే బ్రెయిన్ స్ట్రోక్ అనేది 80% మందిలో మనం ఇష్కీమిక్ స్ట్రోక్ అనుకున్నాం, అంటే మెదడులోని రక్తనాళాల్లో పూడికల వల్ల వస్తుంది అనుకున్నాం. సో ఈ పూడికలు రావడానికి మెయిన్ కారణం రిస్క్ ఫ్యాక్టర్స్. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఎథెరోస్క్లీరోసిస్ అనే ప్రాసెస్ని పెంచి రక్తనాళాలని బ్లాక్ చేయడం. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ని కనుక మనం కంట్రోల్ చేసినట్లయితే బ్రెయిన్ స్ట్రోక్ని మనం 100% ప్రివెంట్ చేయొచ్చు. ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ రాకుండా ఎలా ప్రివెంట్ చేయాలి అంటే గుడ్ ఫుడ్ తీసుకోవడం, గుడ్ క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఉండడం, ప్రాపర్ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ 5 days ఇన్ ఏ వీక్, 30 minutes ఇన్ ఏ డే అట్లా ఎక్సర్సైజెస్ అనేవి చేసుకోవడం, స్ట్రెస్ లేకుండా ఉండడం, ఆల్కహాల్, స్మోకింగ్, ఎడిక్షన్స్ ఇవన్నీ లిమిట్ చేసుకోవడం, స్ట్రెస్ అనేది ఎక్కువ తీసుకోకుండా ఉండడం, ఇవన్నీ కనుక మనం చేసుకున్నట్లయితే షుగర్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు, బీపీ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. అంటే ఈ రెండు మనకి మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ స్ట్రోక్. దీంతోపాటు హార్ట్ డిసీజెస్, ఊబకాయము ఇవన్నీ రాకుండా ప్రివెంట్ చేయాలి. సో ప్రైమోర్డియల్ ప్రివెన్షన్ ఏంటి అంటే గుడ్ ఫుడ్ తీసుకోవడం, ఎక్సర్సైజ్ చేయడం, స్లీప్ అనేది ప్రాపర్గా ఉండడం, స్ట్రెస్ పడకుండా ఉండడం, ఆల్కహాల్, మిగిలిన హ్యాబిట్స్ అనేవి ఏం లేకుండా లిమిట్ చేసుకున్నట్లయితే ఇవన్నీ ప్రైమోర్డియల్ ప్రివెన్షన్. ఇవి దీన్ని ప్రివెంట్ చేస్తే మనం షుగర్, బీపీ లాంటి డిసీజెస్ని ప్రివెంట్ చేయొచ్చు. వాటిని ప్రివెంట్ చేస్తే బ్రెయిన్ స్ట్రోక్ని మనం 100% ప్రివెంట్ చేయొచ్చు. బ్రెయిన్ స్ట్రోక్ లాంటి పెద్ద సమస్యని కూడా ఈ చిన్న ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ తోటి మనం 100% ప్రివెంట్ చేయొచ్చు. బీ గ్రేటర్ దాన్ ద స్ట్రోక్. థ్యాంక్ యూ.